వెల్కమ్ టు వి1 టీవీ న్యూస్. నా పేరు అనుష. ఇక డీటెయిల్స్ చూస్తే, ఉత్తరాంధ్ర చోడవరంలో వి1 టీవీ వి1 భక్తి కార్యాలయాన్ని వి1 టీవీ సీఎండి ప్రశాంత్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ట్రూత్ న్యూస్ ఛానల్ ఎండి మోహన్ కృష్ణ, వి1 టీవీ విశాఖ జిల్లా ప్రతినిధి సోమానాయుడు, వి1 టీవీ ఉత్తరాంధ్ర సిబ్బంది, ట్రూత్ న్యూస్ ఛానల్ సిబ్బందిలో పాల్గొన్నారు. ట్రూత్ న్యూస్ ఛానల్ ఎండి మోహన్ కృష్ణ వి1 టీవీ సీఎండి ప్రశాంత్ కి సాలువ కప్పి సన్మానించారు. అనంతరం వి1 టీవీ సీఎండి ప్రశాంత్ మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంత ప్రజలకు, సామాన్యులకు అందుబాటులో ఉండటానికి చోడవరంలో వి1 టీవీ కార్యాలయం ప్రారంభించామన్నారు. ఎలా చూడండి సోమనాడు గారు, మొత్తం నలుగురు ఫోకస్ సరేనా? కొద్దిగా ఓకే అన్నా. ఈరోజు ఉత్తరాంధ్ర వి1 టీవీ కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యాలయం విశాఖ జిల్లా చోడవరంలో ఈ కార్యాలయం ప్రారంభించాము. ఏజెన్సీ ప్రాంత ప్రజలకి, సామాన్యులకి అందుబాటులో ఉండడానికి ఈ కార్యాలయం గ్రామీణ ప్రాంతంలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యాలయంలో ప్రజలందరికీ అందుబాటులో ఉంటామని అందరికీ తెలియజేస్తున్నాము. మీకు ఏ సమస్యలు ఉన్నా మా వద్దకు తీసుకొస్తే నేను వాటిని పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కూకట్పల్లిలో మహాకూటమి అభ్యర్థి నందమూరి సుహాసిని విజయం కోసం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నారాయణ మాట్లాడుతూ, దేశాన్ని మోడీ, రాష్ట్రాన్ని కేసీఆర్ లూటీ చేస్తున్నారని, ప్రజలకు ధరల పెరుగుదల తప్ప దేశం అభివృద్ది కనిపించడం లేదని, మత విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రజల భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. 9 నెలల ముందే ఎన్నికలకి వెళ్లడం కేసీఆర్ అహంకారానికి నిదర్శనమని, ఒకవేళ కేసీఆర్ ప్రభుత్వం గెలిస్తే ఎంఐఎం కి రక్షణగా ఉంటుందని తెలిపారు. ఫామ్ హౌస్ లో పడుకునే వ్యక్తికి పాలించే అవకాశం ఇవ్వకూడదని ప్రజలు కోరారు. కూకట్పల్లి నియోజకవర్గ మహాకూటమి అభ్యర్థి సుహాసిని మాట్లాడుతూ, కొందరు తనపై బురద చల్లే విధంగా మాట్లాడే మాటలు నమ్మవద్దని, తను ఎక్కడకు వెళ్లనని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని, కూకట్పల్లిలోనే ఉంటానని తెలిపారు. భారీ మెజారిటీతో గెలిపిస్తే కూకట్పల్లిని అభివృద్ది చెంది నియోజకవర్గంగా చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. ఇది వచ్చే అవకాశం రాదు వైఖరి, ఇది స్పష్టంగా చెప్పాలి మీ వైఖరి ఏంటని చెప్పేసి. బీజేపీ వల్ల మీ వైఖరి ఏంటి? ఈరోజు బీజేపీ వాళ్ళు విమర్శించుకుంటున్నారు. ఇదంతా కూడా నాటకీయంతో కూడుకున్నటువంటి విమర్శ తప్ప నిజం కాదు. ఈ 5 ఏళ్ల పాటు కేంద్రంలో మోడీ సకల దుష్ట ప్రణాళికలు చేశారు, హిందుత్వాన్ని రెచ్చగొట్టాడు, తర్వాత గజన్ తెలిసిన దాడులు చేశాడు, మొత్తం దాన్ని రెచ్చగొడతా ఉన్నాడు. నేను మహిళ సంక్షేమం కోసం ముందడిగేస్తాను. కూకట్పల్లిలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డ్రైనేజ్, వాటర్, 100 పడకల హాస్పిటల్, 2 బెడ్రూమ్ ఇల్లు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్, ఇవన్నీ సంక్షేమాలు చేస్తామని చెప్పి ఏమీ చేయాల. నేను అందరికీ హామీ ఇస్తున్నా, నేను ఇవన్నీ చేస్తాను అని. 26 బీసీ కులాలని ఓసీ కింద కన్వర్ట్ చేశారు. నేను మళ్ళీ తిరిగి ఆ 26 బీసీ ఓసీ కులాలని బీసీ కింద కన్వర్ట్ చేస్తాను. మంచిర్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల భారీ బహిరంగ సభ జరిగింది. ఈ బహిరంగ సభకు మహాకూటమి నాయకులు, టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం, ఎంఆర్పీఎస్ నాయకులు మందకృష్ణ, మాదిగ,
సిపిఐ రాష్ట్ర నాయకులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రజా గాయకుడు గద్దర్లు పాల్గొన్నారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా పాల్గొన్న గద్దర్ మాట్లాడుతూ, తన ఆటపాటలుగా ప్రజలను ఉర్రూతలూగిస్తూ తన పాట ద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని గద్దెదించి ప్రజా కూటమి బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలకు పాట ద్వారా వివరించారు. అనంతరం మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ, మంచిర్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంచిర్యాల నియోజకవర్గాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తానని, భూమి లేని పేదలకు భూములు ఇస్తానని, సింగిరేణి స్థలాలలో ఇల్లు నిర్మించుకున్న వారికి పట్టాలు ఇప్పిస్తానని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని అన్నారు. అనంతరం మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ, డిసెంబర్ 7న జరిగే ఎన్నికల్లో మోసగాళ్లను, మాట నిలబెట్టుకోలేని వారిని, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ను ఓడించిన ప్రజాకూటమి బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపించి రాష్ట్రంలో ప్రజాకూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవాలని, అదేవిధంగా మంచిర్యాల నియోజకవర్గంలో ప్రేమ్ సాగర్ రావు గారిని అధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక్కడున్న 4,000 కోట్లు మీదే ఫ్రెండ్, 4,000ది మీ దండం పెడతా గెలుస్తారు, కొట్టండి రా. నిండు అమాస నాడు ఓ లచ్చ కుమ్మాడి, బిడ్డ ముట్టి నాడు ఓ లచ్చ కుమ్మాడి. అదే సమయంలో వెంకటేష్ గారు, ఇంకా వేదిక మీద ఉండబడే సోదరి సోదరులకు, సభలో పాల్గొన్న అశేష ప్రజానీకానికి ముందుగా నా ఉద్యమ నమస్సులు తెలియజేస్తున్నాను. నేను ప్రజలారా, డిసెంబర్ 7న మనం ఒక చారిత్రాత్మకమైన పాత్ర పోషించే రోజు. మోసగాళ్లను, అహంకారాన్ని ప్రదర్శించే వాళ్ళను, మాట నిలబెట్టుకోలేకుండా నిరంతరం హామీలు గుప్పిస్తూ కాలం గడిపే వాళ్ళను ఓడించడానికి ప్రతి ఒక్కరి దగ్గర ఉండబడే ఓటు ఆయుధాన్ని ప్రదర్శించే రోజు డిసెంబర్ 7. ఆ రోజు ఖచ్చితంగా మీరు 2014లో ఏ పొరపాటైతే కేసీఆర్ని గెలిపించి చేశామో, ఆ పొరపాటు మరొకసారి పునరావృతం కావద్దని మాత్రం నేను సవినంగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను రెక్కాడితే కానీ డొక్కాడని కష్టజీవులు ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బును 1 రూపాయికి 80 రూపాయలు వస్తాయంటూ ఆశపడి మట్కా మహమ్మారికి, గంజాయి మత్తుకి బలై ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అమాయక ప్రజల జీవితాలను నాశనం చేసే ఈ రెండింటిని రూపుమాపేందుకు పోలీసు యంత్రాంగం ఎప్పటి నుండో చర్యలు తీసుకుంటున్నా ఫలితం ఆశించినంత రావడం లేదు. ఇప్పటికైనా ప్రజలు ఇలాంటి వాటిని ఆకర్షితులు కాకుండా తమ కష్టార్జితం తమ పిల్లల భవిష్యత్తుకు వినియోగించాలనే చైతన్యం ప్రజల్లో రావాలని పోలీసు అధికారులు తెలిపారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో స్థానిక డీఎస్పీ ఆదేశాల మేరకు గంజాయి విక్రయదారులపై దాడులు నిర్వహించి 10 మంది వద్ద సుమారు 1,500 గ్రాముల గంజాయి మరియు మట్కాకు సంబంధించిన 7,500 రూపాయలు నగదు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించారు. ఆదోని డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ, గతంలో చాలాసార్లు గంజాయి విక్రయదారులపై మట్కా నిర్వాహకులను హెచ్చరించినా వారిలో మార్పు రావడం లేదని, గంజాయి మట్కాను రూపుమాపడానికి అవసరమైతే పీడీ యాక్ట్ ఉపయోగిస్తామని, కావున ప్రజలు గంజాయి మట్కా వంటి సంఘ విద్రోహక శక్తులను సమాజానికి దూరంగా ఉంచడానికి పోలీసు అధికారులకు సహకరించాలని తెలియజేశారు. కొంతమంది వ్యక్తులు కొంతమంది మట్కా రాస్తూ మట్కా చీటీలు ఇచ్చేసి ప్రజలను మోసం చేస్తూ డబ్బులను కలెక్ట్ చేస్తూ, అదేవిధంగా ఆ మట్కా ఎవరైతే రాయడానికి వచ్చారో వాళ్ళకి గంజాయిని కూడా అమ్ముతూ వారిని ప్రలోభపెట్టి చీట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈరోజు రాబడిన సమాచారం మేరకు మా సిఐ గారు, వారి సిబ్బంది, ఎస్ఐ గారు అంతా కలిసి రైడ్ చేసి 10 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అందులో శివశంకర్ స్వామి, ప్రహ్లాద, భోగేష్, సర్దార్, గౌస్, విజయ్, వీరేష్, చాంద్ పాషా, నీలకంఠ, నరసింహులు అనే 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇంకా 7 మంది పారిపోయినట్టు తెలుస్తుంది.
అక్కడే 7,330 రూపాయల డబ్బుని కూడా సీజ్ చేయడం జరిగింది. 10 మట్కా చీటీలు, 10 బాల్ పెన్స్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంకా ఏంటంటే ఇంకా కొంతమంది దీంట్లో ముద్దాయిలు ఉన్నారు, వాళ్ళందరి కోసం కూడా ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేశాము. వాళ్ళందరినీ కూడా త్వరలో పట్టుకోవడం జరుగుతుంది. యాదవని పట్టణంలో ఎవరైనా సరే ప్రజలు మట్కా గురించి కానీ లేకపోతే ఏదైనా అసాంఘిక కార్యకలాపాల గురించి సమాచారం తెలిసినట్లయితే ఆ సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని చెప్పేసి కోరుతున్నాము. ఈ అసాంఘిక కార్యకలాపాలపై సో ఎవరైనా సరే ఇద్దరితో ఆపేసుకుంటే అందరికీ బాగుంటుందని చెప్పేసి ప్రజలకు అందరికీ బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాము. ప్రజలు కూడా ఇటువంటి వాటికి అట్రాక్ట్ అవుతుందని చెప్పేసి వారు వారి అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పేసి తెలియజేస్తున్నాము. మోపిదేవి మండలం పెద్దకల్లేపల్లిలోని శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి దేవాలయంలో స్వామికి లక్ష బిల్వార్చన పూజ చేశారు. ఉదయం మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు, పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ పాల్గొని స్వామికి పూజలు చేశారు. స్వామివారికి కల్యాణం జరిపించారు. ఆలయంలో ఏర్పాటు చేసిన సహస్ర దీపారాధన ఆలయ సహాయ కమిషనర్ ఎం శారదకుమారి, ఆర్డీఓ ఉదయ్ భాస్కర్, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటలకు మండలి బుద్ధప్రసాద్ చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. చాలా రావడం సార్ రావణ గారు గరిష్టం
నేనేం చేశారా? సార్ చూస్తారా? నేను సార్ నేనా
మేడ్చల్ నియోజకవర్గంలో మహాకూటమి కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చినగారి లక్ష్మారెడ్డి విస్తృత ప్రచారం నిర్వహించారు. గట్కేసర్ మండలిలోని ఔషాపూర్, అంకుషాపూర్, మాదారం, ఎదులాబాద్, ఎన్ఎస్సీ నగర్ గ్రామాలతో పాటు గట్కేసర్ కేంద్రంలోని ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీగా మహాకూటమి కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ముఖ్యంగా మనం తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం తల్లి? తెలంగాణ తెచ్చుకుంటే మన బతుకులన్నీ బాగుపడతాయి అని చెప్పిన కారు ఆయన వచ్చి, ఆ పెద్ద ముక్క ఆయన వచ్చి, ఇక కారు వస్తుంది, కారు పార్టీ వస్తే ఇక కష్టాలే ఉండవు మీకు అందరికి అని చెప్పాడు. ఏమన్నా ఈ 4.5 సంవత్సరాలల్లో ఈ ఊర్లో మనం ఏమైనా బాగుపడ్డామా? మీరు ఒకసారి ఆలోచించాలి. మార్పు కోసం బీజేపీని బలపరచాలని ప్రజా ఆశీర్వాద సభలో బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి శ్రీవర్ధన్ రెడ్డి కోరారు. షాద్నగర్ నియోజకవర్గ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ, మార్పు కోసం షాద్నగర్ నియోజకవర్గ ప్రజలు ఈసారి బీజేపీని బలపరచాలని, భారీ మెజార్టీతో తనని ఎమ్మెల్యేగా గెలిపిస్తే మొట్టమొదటిగా షాద్నగర్ పట్టి పీడిస్తున్న నీటి దాహర్తిని మొదటి ఎజెండాగా లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. చటాన్పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం, షాద్నగర్ పట్టణంలోకి డ్రైనేజీలు, రోడ్ల ఇతర మౌలిక వసతులు పూర్తి చేస్తామని హామీ. హోంశాఖ మంత్రుల వారికి మన అభ్యర్థి నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి గారు ఇసిలే లోగో కా టెన్షన్ డైవర్ట్ కర్నే కే లియే తరహ తరహ కి బాతే యే బోల్ రహే హై జో నహీ హో సక్తా ఉసే భీ ఇన్కే ద్వారా బోలా జా రహా హై మేరే బహనో భాయియో. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నుండి బీఎస్పీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గడ్డం వినోద్ అనుచరుల నుండి ప్రాణహాని ఉందని ఎస్సీ ఎస్టీ కుల సంఘాల రాష్ట అధ్యకుడు కొంకటి శ్రీనివాస్ సైపాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బీఎస్పీ పార్టీ నుండి బెల్లంపల్లిలో పోటీ చేసేందుకు బీఎస్పీ రాష్ట అధ్యకుడు బాలయ్య, పార్టీ ఇన్ఛార్జ్ వీర్ సింగ్ లు బి ఫారం ఇచ్చారని అన్నారు. హైదరాబాద్ నుండి బీఎస్పీ పార్టీకి సంబంధించిన బి ఫారం తీసుకుని బెల్లంపల్లి నామినేషన్ వేయటానికి వస్తుండగా మంచిర్యాలలో గడ్డం వినోద్ అనుచరులు వచ్చి వినోద్ కు బీఎస్పీ పార్టీ అధిష్టానం ఏబీసీ ఫారం ఇచ్చారని తెలిపారు. ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన డబ్బులను ఇప్పిస్తామని గడ్డం వినోద్ ఇంటికి తీసుకెళ్లారు. నామినేషన్ గడువు పూర్తయిన తర్వాత ఈ నెల 21న గడ్డం వినోద్ ఇంటికి తీసుకెళ్లి డబ్బులు ఇస్తామని, ఎన్ని లక్షలు కావాలో చెప్పమని అన్నారు. ఇప్పటికీ వినోద్ అనుచరులు నన్ను వెంటాడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారు, నాకు నా కుటుంబానికి ప్రాణహాని ఉందని గడ్డం వినోద్ పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దాని గురించి ఇప్పుడు వాళ్ళు మా సోదరులు అందరూ ఏం అడ్వైజ్ ఇస్తారో దాని లెక్క ఈరోజు బెల్లంపల్లి నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా నేను. బీఫామ్ తీసుకొని 18 తారీఖు ఉదయం 8:30 బాలయ్య గారు అటు స్టేట్ ప్రెసిడెంట్ వీర్ సింగ్ గారు ఇన్ఛార్జ్ గారు నాకు 18 తారీఖు 8:30 బీఫామ్ ఇచ్చి ఉండగా బీఫామ్ తీసుకొని నామినేషన్ వేయడానికి బెల్లంపల్లికి రాగానే మంచిర్యాల బస్ దిగి వెళ్తుండగా వినోద్ గారి అనుచరులు నన్ను పట్టుకొని మా కార్యకర్తలాగా నటించి నన్ను ఒక సందిలోకి తీసుకెళ్ళి నువ్వు బీఫామ్ వేయకు, వినోద్ గారికి ఏబీసీ ఫామ్లు ఉన్నాయి కాబట్టి నువ్వు వేయకూడదు అంటే నేను ఎందుకు వేయకూడదని వాగ్వాదం జరిగింది. అక్కడ నుంచి సరే వినోద్ గారిని నేను అడుగుతాను, వినోద్ గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు నా దగ్గర ఉన్నది నీకు అయిన ఖర్చు నేను ఇస్తాను, నువ్వు బీఫామ్ వేయకని చెప్పి నన్ను భయపడి బెదిరిస్తూ నేను ఏం చేసేది లేక అతని మాటలు తలుగుతాను. అక్కడ నుంచి వచ్చేసి వాళ్ళ సరౌండ్లో పెట్టుకున్న ఒక రూమ్లో నన్ను బంధించారు.
సాయంత్రం 5 నిమిషాలు తక్కువ 7 నిమిషాలు తక్కువ 3 గంటల తక్కువ నన్ను నామినేషన్ ఇవి వాటి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ విశేషాలతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.